ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ చూసుమంటేవి దర్శి మండలంలో వెజిటేబుల్ నర్సరీకి మనం వచ్చున్నాం. ఇక్కడ వెజిటేబుల్ నర్సరీలో మొక్కలు ఏ విధంగా అమ్ముతారు రైతులు, కానీ ఇక్కడ ఏ మొక్కలు దొరుకుతాయని చెప్పేసి మనతో పాటు ఫామ్ యజమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఏవి మొక్కలు దొరుకుతాయి, మీరు ఎలా దీన్ని సాగులో ఉంచుకుంటారు? నమస్తే అండి, నా పేరు అంకిరెడ్డి. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి నర్సరీ ఫామ్ రన్ చేస్తున్నాను. రైతులకు సంబంధించినటువంటి మిరప మొక్కలు మొత్తము అన్ని రకాలు మొక్కలు మనం రెడీ చేసి రైతులకు అందిస్తుంటాము. పర్టికులర్గా ఇది సీజనల్ బిజినెస్, ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్తో క్లోజ్ అవుతుంది. రైతులకు ఏ మొక్కలు కావాలో వాళ్ళ వాంటింగ్ ప్రకారం వాళ్ళకు అడిగి వాళ్ళ డిమాండ్ బట్టి మనం పెంచిస్తుంటాము. లేకపోతే మన దగ్గర ఉన్న మొక్కలు నాణ్యమైన మొక్కలు వాళ్ళు కొనుక్కొని వెళ్ళి రైతులు పొలాలు వేసుకుంటారు. అధిక దిగుబడి ఇచ్చేదానికి, మంచి లాభాలు వచ్చేదానికి ఇటువంటి మొక్కలను రైతులు చూజ్ చేసుకుంటారు. వాటిని బట్టి మనం తయారు చేస్తూ ఉంటాము. ఈ మొక్కలు నాటుకోవడం వల్ల ఏంటంటే రైతుకు త్వరగా పొలంలో మంచి ఈల్డింగ్ దిగుబడి వస్తుంది, మంచిగా త్వరగా పెరుగుతాయి, మంచి దిగుబడి వస్తే దానికి అవకాశం ఉంది. మీ దగ్గర ఏ మొక్కలు దొరుకుతాయి? మిరప, టమోటా, వంగ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి, మిరపలో రకరకాలు మొక్కలు ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి. గతంలో రైతులు ఈ మొక్కలు నాటుకుని వాళ్ళే చేసుకునే విధానం, యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి వాతావరణానికి ఇథనాల ఖర్చు బాగా ఎక్కువైందండి. ఇథనాలు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ ఇంతలా ఇథనాలు ఇంత రేట్లు తీసుకొచ్చుకొని రైతులు భూమి మీద కోసుకుంటే అధిక వర్షాలకు లేకపోతే వాతావరణానికి మొలక రాకపోవటం, అధిక వర్షాలు డ్యామేజ్ అవ్వటం ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి రైతులు నర్సరీలో పెంచిన మొక్కలకే ఇష్టపడుతున్నారు ఎక్కువగా. ఇక్కడైతే మేము జాగ్రత్తలు తీసుకొని పెంచుతాము. ఒకవేళ రైతు బాగుంటేనే కొంటాడు, బాగాలేకపోతే ఇంకోటి వేరేది చూసి చేసుకుంటారు ఆల్టర్నేట్. అదే రైతు పోసుకుంటే ఇంకా వేరే దారి లేదు, అవే నాటుకోవాలి. అది బాగున్నా బాగాలేకపోయినా చెడిపోయినా అవే నాటుకోవాల్సి వస్తుంది. మీకు ఎన్ని మండలాల నుంచి రైతు ఇక్కడికి వచ్చింది? దర్శి మండలంలో సుమారుగా చుట్టుపక్కల నేను ఒక 2000 ఎకరానికి అట్లా ఇస్తామండి. సరిపోతుంది మన నర్సరీ వరకు ఫుల్గా. మీ దగ్గర తీసుకుపోయిన మొక్కల్ని జాగ్రత్తగా రైతులు నాటుకొని పైరులోకి తీసుకొస్తుంటారు. ఎటువంటి ఏమైనా రిమార్క్స్ ఏమైనా వచ్చినాయా? కంప్లైంట్స్ రిమార్క్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. రైతు చేసుకోలేకపోతే కొద్ది కంప్లైంట్ వస్తుంది, కానీ రైతులు జాగ్రత్తగా చేసుకుంటున్నారు. మన ఏరియాలో అంత తెలిసిన ఫార్మర్స్, ఎడ్యుకేటెడ్ ఫార్మర్సే. చాలా వరకు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తున్నారు. వాళ్ళకైతే మంచి అనుభవం ఉంది కాబట్టి రైతులకి బాగానే చేసుకుంటున్నారు, దిగుబడి మంచిగానే ఇస్తున్నారు. కొన్ని వాతావరణం వల్ల కొన్నిసార్లు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అంత తప్ప మిగతా అంత బాగానే. కుమార్, ఈ మొక్క హైట్ రావడానికి వచ్చిన తర్వాత ఎన్ని హైట్ ఎంత అమ్ముతుంటారు? మొక్క ఇత్తనం పెట్టిన తర్వాత 45 రోజులకి మొక్కను మనం సేల్స్కు తీసుకొస్తాము. 45 రోజుల తర్వాత రైతుకు చూపిస్తే రైతుకు నచ్చిన దాన్ని తీసుకుంటారు. అట్లా 45 రోజులు తక్కువగా ఇస్తే వాతావరణానికి తట్టుకోలేవు. 45 రోజుల వరకు పెంచి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకసారి ఇక్కడ ఉన్న వాతావరణం కన్నా బయటికి రెండు వాతావరణం మారింది కాబట్టి మొక్కలనే బతికే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా బతికింది. 45 రోజుల తర్వాత ఎప్పుడు ఇచ్చిన మొక్క ఇబ్బంది ఏం లేదు, ఎంతలా వాతావరణానికైనా తట్టుకొని నిలబడింది. ఇక్కడ రైతులు వచ్చి ఇక్కడ మొక్కలు సేల్ చేయటం అనేది చూస్తున్నాం. ఇక్కడ బాల వెంకటేశ్వర అనే రైతు గారు ఉన్నారు. అతను అడిగి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మొక్కలు తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఏ మొక్కలు అతను నాటారని అతని అనుభవంలో మనం తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఏ మొక్కలు తీసుకెళ్లారు? మిర్చి తీసుకెళ్తా ఒక సీజను, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ తీసుకెళ్తా. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 సంవత్సరాలు చేస్తాను. మీకు ఎంత ఆదాయం వచ్చింది? ఎన్ని ఎకరాలు వేశారు? ఆదాయం చెప్పేది కాదు, వస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా వస్తుంది, ఒక్కోసారి సరిపోతుంటుంది. దాన్ని తట్టుకొని ఏసీల్లో పోసీలో రేట్ లేనప్పుడు ఏసీల్లో పెట్టుకోగలిగితే ఆదాయం వస్తుంది. రేట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు అమ్ముకుంటేనే ఉపయోగపడతాం. మీకు 2 సంవత్సరాల నుంచి అనుభవం? 10 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఏ మొక్కలు తీసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? నేను పోయినసారి ఒక సీజన్ బ్లేజ్ నాట, ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఎకరాలకి తీసుకెళ్తాను. ఎన్ని మొక్కలు తీసుకెళ్తారు సుమారు? 2 ఎకరాలు 30,000 పడతాయి. 30,000 పడతాయి. ఈ నర్సరీ నుంచి తీసుకెళ్ళిన మొక్కలు బాగానే ఉంటాయి. నెంబర్ 1. 10 సంవత్సరాలకి ఇక్కడనే తీసుకెళ్తున్నా. ఇంకా మీరు ఏమేమి వేస్తుంటారు? మిర్చి మెయిన్, మిర్చి ఎక్కువ, తర్వాత పత్తి కొంచెం వేస్తా, కంది ఎగస్ట పొలం మొత్తం కంది వేస్తా. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 20 ఎకరాలు. మీరే సాగు చేస్తారు? నేను. కెమెరామ్యాన్ జానిత్, సుకూర్, సుమన్ టీవీ, దర్శి.